ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14 గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. పుష్ప 2 రిలీజ్ టైంలో సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తోపులాట గొడవల్లో ఒక మహిళ చనిపోయింది. వాళ్ళ అబ్బాయి ఇప్పటికీ సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ బాధ్యుణ్ణి చేస్తూ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి అఫీషియల్ స్టేట్మెంట్ పోలీసుల దగ్గర నుంచి కూడా వచ్చింది. అయితే ఈ విషయంలో వైఫల్యం ఎవరిది, బాధ్యులెవరు, శిక్ష ఎవరికి, ఇందులో కూడా పొలిటికల్ యాంగిల్ ఏమైనా ఉందా? మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ లీడర్ డాక్టర్ కురువా విజయ్ కుమార్ గారు. హలో అండి, నమస్తే. సో ఈ ఎంటైర్ ఎపిసోడ్ని ఎలా చూస్తున్నారు? ఈరోజు జరిగినటువంటి అరెస్ట్ నేపథ్యం అనేది వెనకాల ఏం జరిగింది, ఏముందనుకుంటున్నారు మీరు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి సందర్భంలో కూడా పరిపాలనలో ఆయన వెనుకబాటు జరగడం వల్ల డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో రేవంత్ రెడ్డి గారు వారు ఒక డాక్టరేట్ పట్టా పొందినారని మేము భావిస్తాము. ఇందులో డైవర్షన్ ఉందా? 100% అండి. ఎందుకంటే అసలు రేవతి గారు చనిపోయి దాదాపుగా వారం రోజులు పైనయింది. వారు వారం రోజులు 10 రోజులు దగ్గర అవుతా ఉంది. ఇప్పటి వరకు ఆ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా వాళ్ళు పరామర్శించింది లేదు, ఆ ప్రభుత్వానికి అండగా నిలబడింది లేదు ఈ ప్రభుత్వం. కానీ సడన్గా ఇవాళ అల్లు అర్జున్ గారిని అరెస్టు చేశారంటే దాని వెనుక ఏదో ఒక కుట్ర కోణం ఉంది అని మేము బలంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి స్టేట్మెంట్ కూడా మేము చూసాం. సినిమా వాళ్ళు ఇప్పటివరకు మమ్మల్ని కలవలేదు, మా దగ్గరికి రాలేదు, నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నాను, మా దగ్గరికి రాలేదు అనేటువంటి ఒక భావనతో మాట్లాడాడు. సో విజయ్ గారు, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఎవరు వచ్చి కలవలేదు మమ్మల్ని, కంగ్రాచులేట్ చేయలేదు, ఇండస్ట్రీ పెద్దలు మా దగ్గరికి రాలేదు అన్నమాట వెరీ ఎర్లీ స్టేజ్లో. బట్ అదే మంత్రి, అదే గవర్నమెంట్ బెనిఫిట్ షోలకి అనుమతి ఇచ్చింది, దీంతో పాటుగా రేట్లు పెంచుకోమని కూడా చెప్పింది కదా. అయితే పుష్ప 2 అనేది మొత్తం వరల్డ్ రికార్డ్ని బ్రేక్ చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం మనం. సామాజిక మాధ్యమాల్లో చూస్తూ ఉన్నాం, న్యూస్లో చూస్తూ ఉన్నాం, టీవీలో పేపర్లో చూస్తూ ఉన్నాం, చర్చ కూడా ఆ రకమైన చర్చ ఉంది ఇవాళ సినీ ఇండస్ట్రీలో కూడా. సో ఎట్లయినా కానీ సినిమా పరిశ్రమ వాళ్ళని లొంగ తీసుకోవాలి, సినిమా పరిశ్రమ వాళ్ళు మా దగ్గరికి రావాలి, మాకు ముడుపులు కట్టాలి, మాకు కప్పం కట్టాలి అనేటువంటి ఒక ధోరణితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తన ప్రభుత్వము, తన కేబినెట్ మంత్రులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం మనం. ఎందుకంటే ఈ అరెస్టుని ఆషామాషిగా చూడడానికి అవకాశం లేదు. మన ఒక షోలో అల్లు అర్జున్ గారు హీరో గారు ఈ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్తూ ఈ రాష్ట్ర థ్యాంక్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని ఇట్లా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఆయన పేరుని ఉచ్చరించలేదని ఆయనకు ఒక భావన. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నా పేరే పలకడానికి రావట్లేదా అల్లు అర్జున్కి అనేటువంటి ఒక అభిప్రాయం ఉంటే ఉండొచ్చు. కాబట్టి వీటన్నిటి వెనుక ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు. నిజంగా ఈ రాష్ట్రంలో అరెస్టు చేయాల్సింది ఎవరండి? ఒక రేవతి చనిపోయారు, ఒక మానవతా దృక్పథంతో ఆ మహిళకు, ఆ కుటుంబానికి అండగా ఉండాల్సిన బాధ్యత ఈ సమాజంలో ప్రతి ఒక్కరి మీద ఉన్నది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అది చట్ట ప్రకారంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలా, దాన్ని ఎలాంటి శశభిషలు లేవు. చట్ట ప్రకారంగా ఎవరైతే దానికి బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యులని రెస్పాన్స్ చేసి శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంది, ఈ సిస్టమ్ది ఉంది. కానీ వారం 10 రోజులు అయిన తర్వాత సడన్గా అరెస్ట్ కావడానికి కారణం ఏంటంటే కొన్ని 100 కోట్ల రూపాయలు ఈ యొక్క పుష్ప 2 రావడం వల్ల దాన్ని జీర్ణించుకోలేకపోవాలి. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి దాంట్లో కూడా నాకేంది నీకేంది అనేటువంటి ఒక ధోరణితో మాట్లాడుతూ ఉన్నారు, ఆ రకంగా పరిపాలన చేస్తూ ఉన్నారు. వారు ఈ రాష్ట్రంలో పరిపాలన గాలి కొదిలేసి ఈరోజు వివిధ రాష్ట్రాల్లో వెళ్తూ ఉన్నారు. ఇవాళ ఢిల్లీకి దాదాపుగా 30 సార్లు ఇప్పటి వరకు ఢిల్లీకి వెళ్ళారు, ఏం సాధించారు? మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి నాకేం వస్తుంది అనేది, లేకపోతే ఒక దాని మీద గ్రిప్ చూపించుకోవాలి, ఒక పెత్తనం చెలాయించాలి అన్న ఇదే ఉద్దేశమా ఎన్కన్వెన్షన్ మీద అటాక్ కూడా? వరుస ఘటనలు మీరు చూసుకున్నట్లయితే నాగార్జున గారి మీద ఆ రకంగా చేశారు. నాగార్జున గారు అంటే రకరకాల మీడియాలో సామాజిక మాధ్యమాలు చెప్తా ఉన్నారు, ఇప్పుడు గతంలో ఏమైనా ఏదో ఒక ఫంక్షన్కి ఫ్రీగా ఇవ్వలేదు, నేను టీడీపీలో ఉన్నప్పుడు అది మనసులో పెట్టుకొని ప్రభుత్వం లేకొచ్చిన తర్వాత నేను నాగార్జున గారి మీద టార్గెట్ చేసి ఎన్కన్వెన్షన్ని కోల్చడం, తర్వాత ఇప్పుడు ఈ పుష్ప 2లో సంబంధించినటువంటి సక్సెస్ అయినటువంటి అల్లు అర్జున్ గారిని సడన్గా అరెస్ట్ చేయడము, ఈ రాష్ట్రంలో అరెస్ట్ ఎవరు చేయాలండి? హైడ్రా బాధితులు హైడ్రా భయంతో భయోత్పాదన భయంతో ఆ వాతావరణంలో అనేక మంది హైదరాబాద్లో చనిపోయినారు. మూసీ బాధితులు, మూసీ పరివాహక ప్రాంతంలో మా ఇల్లు పోతున్నాయి, మా ప్లాట్లు వెళ్తున్నాయి, మా భూములు వెళ్తున్నాయి అని చెప్పి ఎంతోమంది ఈరోజు బాధపడి ఆత్మహత్య చేసుకున్నారు.
మరి ఆ చావులకు కారణం ఏంటండి? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయొద్దండి. అంటే అది అది డిఫరెంట్ ఇష్యూ, ఇది ఎందుకు డిఫరెంట్? ఇప్పుడు ఇప్పుడు నగరానికి సంబంధించి, ఆక్రమణలకు సంబంధించి. కవిత గారు, ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన హీరో ఆ సినిమా ఆ థియేటర్కి, సంధ్యా థియేటర్కి వెళ్ళడం వల్ల అక్కడ తొక్కిసలాటతో, ఆ తొక్కిసలాట కారణం ఎవరండి? ఈ ప్రభుత్వం కాదండి, పోలీసులు చర్యలు తీసుకోవద్దండి. పోలీసులు దాన్ని వాళ్ళు చేసిన తప్పుని సరి కప్పిపుచ్చుకోవడం కోసం రకరకాలుగా మాట్లాడుతూ ఈరోజు అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ ఇప్పుడు బాధ్యులు ఎవరు, వైఫల్యం ఎవరు? బాధ్యులు 100% ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర హోంమంత్రిగా ఆయనే ఉన్నారు కాబట్టి, రేవంత్ రెడ్డిగా ఉన్నారు కాబట్టి దీనికి బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది. ఈ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ కేసు నమోదు చేయాల్సింది ఎవరి మీద అంటే, ఫస్ట్ హోంమంత్రి మీద, ముఖ్యమంత్రి మీద ఎఫ్ఐఆర్ చేయాలి. ఈ అల్లు అర్జున్ని చట్ట ప్రకారం ఏదుంటే దాన్ని చేయండి, మేము కాదనట్లేము. కానీ దానికి మొదటి ముద్దాయిగా రేవంత్ రెడ్డి గారిని చేర్చి దాని మీద పూర్తి విచారణ జరపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు, లగచర్ల బాధితులు వారి అక్రమంగా గిరిజనులను, అక్కడ ఉన్నటువంటి పేదలని, రైతులని అక్రమంగా భూములు ఇవ్వడానికి బలవంతంగా అరెస్టులు చేసి జైలుకు పంపించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. అక్రమంగా నిన్న సంగారెడ్డి జైల్లో ఒక రైతుని, ఒక గిరిజన హీరియా నాయకుడు అనే ఒక రైతుని అక్రమంగా ఒక బేడీలు వేసి, ఒక దొంగలక, ఒక తీవ్రవాదిలక అక్రమంగా బేడీలు వేసుకొని పోయి తీసుకెళ్ళింది, ఆయన హాస్పిటల్ పెట్టింది, ఆయన అరెస్ట్ చేయాలి. అంతే తప్ప ఈ అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ఒక ఒక అర్ధరహితమైనటువంటి అంశంగా, అర్ధరహితం ఎందుకు అవుతుంది? ఎందుకంటే పోలీసులు చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు, చిక్కడపల్లి ఏసీపీ చెప్పారు అక్కడ మాకు ఇంటిమేషన్ లేకుండా వచ్చారు, అప్పటికి కూడా శాంతి భద్రతల కోసం మా పోలీసులు ఉన్నారు, వాళ్ళని కూడా పక్కకు జరిపి హీరో గారి బౌన్సర్లు ఆక్యుపై చేసుకున్నారు, అందువల్లే తొక్కిసలాట జరిగింది, వితౌట్ ఇంటిమేషన్ అక్కడికి వచ్చారు అనేది బాధ్యత అల్లు అర్జున్ది కాదా? జనరల్ గా పెద్ద హీరోలకు సంబంధించినటువంటి ఏ సినిమాలు రిలీజ్ అయినా బెనిఫిట్ షో టైంలో ప్రతి థియేటర్, ఎక్స్పెషలీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ అనేది సినిమా ఇండస్ట్రీకి, సినిమా థియేటర్లకు ఒక పేరుగాంచినటువంటి ప్రాంతం. అది సంధ్యా థియేటర్ లాంటి థియేటర్లో ఆ సినిమా బెనిఫిట్ షో జరుగుతున్నప్పుడు అల్లు అర్జున్ గారు వస్తున్నారని ముందే సమాచారం ఇచ్చారని అల్లు అర్జున్ గారి ఆఫీస్ నుంచి కూడా ప్రకటన వచ్చింది. మరి వీళ్ళని నమ్మల్లా, వాళ్ళని నమ్మల్లా? సో దీని మీద లోతైన విచారణ జరపాలంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలి. అక్కడ ఇలాంటి అసాంఘిక, అంటే శాంతి భద్రత సమస్య వచ్చింది, ఒకరు మరణించారు కాబట్టి, బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించారు కాబట్టి, ఈ ఎఫెక్ట్ తో బెనిఫిట్ షోలన్నింటినీ మేము రద్దు చేస్తున్నామని అదే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అనౌన్స్ చేశారు. చూస్తాం రాబోయే రోజుల్లో వచ్చేటువంటి సినిమాలకు బెనిఫిట్ షోలు ఉంటాయా, ఈ ప్రభుత్వం వారితో ముడుపులకు ఆశపడి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తుందా అనేది రాబోయే రోజుల్లో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క ఎంటైర్ ఎపిసోడ్లో పోలీసుల వైఫల్యము, ప్రభుత్వ వైఫల్యము స్పష్టంగా ఉన్నది. ఎందుకంటే అంత పెద్ద హీరో ఒక థియేటర్కి వస్తున్నప్పుడు వాళ్ళకి సమాచారం ఉండదండి, ఇంటెలిజెన్స్ ఉండదండి, తెలియదండి వాళ్ళకు, పోలీసులకు తెలియదా? ఈ రాష్ట్ర హోంమంత్రి ఉన్నట్ట ఏం చేస్తున్నట్టు, గాడిది గుడ్డి పళ్ళు తోముతున్నట్టయినా హోంమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయనకు ఆ విషయం ఆ మాత్రం రివ్యూ చేయడాయన లా అండ్ ఆర్డర్ని ఎందుకు మరి మంత్రి పదవులు మీ వాళ్ళకి ఇవ్వకుండా నీ దగ్గర అన్ని పెట్టుకొని మొత్తం నువ్వే రాజ్యం వెళ్తా ఉన్నావు, మీకు ఆ మాత్రం అవగాహన లేదా మీకు? సంధ్యా థియేటర్ వాళ్ళు కూడా బాధ్యులు కాదా? నిర్లక్ష్యం అనేది వాళ్ళది కూడా లేదంటారు? సంధ్యా థియేటర్ ఇప్పుడు ఎవరైనా ఉండి, సంధ్యా థియేటర్ వాళ్ళు ఒక అందరు ఈ రాష్ట్రంలో అన్ని థియేటర్లు వాళ్ళకు థియేటర్ ఉన్నది, కాకపోతే ఆ థియేటర్కి అల్లు అర్జున్ గారు రావడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు? పోలీసులు ఇప్పుడు వాళ్ళు ఒక థియేటర్ యజమాని ఎంతసేపు సినిమా షో చేసే వరకు వాళ్ళ బాధ్యత, కానీ సెక్యూరిటీ చూడాల్సిన బాధ్యత ఎవరిదండి? ప్రభుత్వంది కాదండి. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంది కాదండి. ఇది సినిమా ప్రైవేటుదే కావచ్చు, కానీ అక్కడ ఒక సమూహం ప్రజలు, పెద్ద ఎత్తున అక్కడ ప్రజలు, అభిమానులు అక్కడికి వెళ్ళినప్పుడు అది దాని మీద కంట్రోల్ చేయాల్సినటువంటి అథారిటీ ఎవరి దగ్గర ఉందండి? ఈ రాష్ట్ర పోలీసు వ్యవస్థ మీద ఉంది. ఈ రాష్ట్ర పోలీసు వ్యవస్థ యొక్క వైఫల్యం వల్లనే ఈ యొక్క తొక్కిసలాట రేవతి అనేటువంటి ఒక మహిళ చనిపోయింది. దానికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి గారే వహించాలనేటువంటి మా యొక్క ప్రధానమైన డిమాండ్ మేము వ్యక్తం చేస్తాం. ఎస్ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ ఫర్దర్ డెవలప్మెంట్స్ ఎవరు ఉంటాయి, ఎవరిని బాధ్యులు చేస్తారు, ఎవరు ఆన్సర్ ఇస్తారు, ఇలాంటి సమస్యలు రాకుండా సొల్యూషన్స్ ఏముంటాయి అనేది చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.